ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసు నామములో శుభములు తెలియజేస్తూ గత 2 వారాలుగా మనం మాట్లాడుచున్న లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు అర్హుడు కాడని వానితో చెప్పాను. ఇంకప్పటికి ఇంకా దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడలేదు. దేవుని రాజ్యం అంటే క్రీస్తు యేసు చక్రవర్తిగా ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద ప్రారంభ సంఘం భూమి మీద క్రీస్తు శకం 33లో ఆరంభమైనదన్న నిజాన్ని పదే పదే వందల వేల సార్లు నేనైతే కొన్ని లక్షల సార్లు సమాజానికి చెప్తూనే ఉన్నాను. సార్వత్రిక దేవుని సంఘం భూమి మీద పుట్టిన క్రైస్తవుడని పిలువబడుతున్నవాడు దేవుని నమ్మానని చెప్పుకునేవాడికి సార్వత్రిక దేవుని సంఘం అంటే డెఫినిషన్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. చర్చి ఫాదరో కాపరి ఈ తప్ప దేనికి డెఫినేషన్ తెలియని అమాయక ప్రపంచం ఈరోజు నకిలీ క్రైస్తవ సమాజం. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచేవాడెవడనో రాబోయే ప్రారంభించబోయే నేనే మూలరాయిగా ప్రవక్తల పోస్తులు వేసిన పునాది మీద కట్టబడుతున్న వారు దేవుని రాజ్యం. ఒకసారి దేవుని రాజ్యములో దేవుని వాక్యానికి లోబడి బాప్తిసం పొంది అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయటి అందు ఎడతెగక మూర్ఖులకు ఈ సమాజానికి వేరే రక్షణ పొందేవాళ్ళు. యేసుప్రభు మళ్ళా ఈ సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘ ప్రారంభంలో అపొస్తలకార్యం 2:47 ఇక్కడ మరణించి వెళ్ళిపోయిన తరువాత ప్రారంభ సంఘము క్రీస్తు యేసు మూలరాయిగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడినటువంటి సంఘం 42వ వచనం అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. ఈ ఎడతెగక ఉండిన వారి యొద్దకు 47వ వచనం చివరి మాట రక్షణ పొందుచున్న వారిని ప్రభువే అనుదినము సంఘముతో అంటే బాప్తిసం పొందుచున్న వారిని చేర్చుచుండెను. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదు అన్నది ఈ సంఘానికి ఎఫెక్ట్ అవుతుంది. అది పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. సువార్తలో లూకా సువార్తలో క్రీస్తు చెప్పిన మాట ఇంకప్పటికీ చక్రవర్తి కాలేదు, శిలువ మరణం జరగలేదు, మృత్యుంజయుడే తిరిగి లేవలేదు, సర్వాధికారిగా మారలేదు. ఎప్పుడైతే మరణ సమాధి పునరుద్ధానాల తర్వాత ఆయన వెళ్ళిపోతూ పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది అంటే నేను చక్రవర్తి అయ్యాను అని చెప్పిన తర్వాత రొట్టె విరుచుట ప్రార్థన చేయుట సహవాసమందు ప్రతిదినము దేవాలయంలో కూడుకున్న సంఘము ఆ రోజుల్లో ఆ సంఘానికి చేర్చబడిన వారు అపొస్తలుల చేత కానీ ప్రవక్తల చేత కానీ
కాదు ప్రభువే రక్షణ పొందుచున్న వారిని వారితో అనుదినము ఈ రోజు బాప్తిసం ఉంది ఆ రోజు చేరుస్తున్నాడు ఆయన నాగటి మీద చెయ్యి వేసుకొని వెనక తట్టు చూచేవాడు దేవుని రాజ్యమునకు అర్హుడు కాదు అంటే తాను ప్రారంభించబోయే ఆ రాజ్యానికి అర్హత పోగొట్టుకుంటాడు చెయ్యి వేసి వెనక్కి తిరిగినవాడు సంఘ సభ్యుడై మానేసిన వాడు క్రీస్తును స్వరక్షణగా అంగీకరించి దేవుని పనులు ఎగ్గొట్టేవాడు సొంత పనులు చూసేవాడు అందరూ తమ సొంత కార్యములే చూసుకొని చున్నారు కానీ క్రీస్తు యేసు కార్యములు ఎవరునూ చూచటలేదు పౌలు గారు అంటున్నారు అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు మరి ప్రభువు చేత సంఘమునకు రక్షణ పొందిన వారిని సంఘమునకు చేరుస్తున్న యేసుక్రీస్తు కార్యములు జరుగుచుండగా యేసుక్రీస్తు కార్యములను చూడని వారు జాగ్రత్తగా వినాలి నేను నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా కన్నవారు నా ఊరు ఇదే 24 గంటలు వాళ్ళ మనసుల్లో పెట్టుకొని ఏదో బాప్తిసం పొందేసాము మేము క్రైస్తవం అయిపోయామని దేవుని పనిని పక్కకు పెట్టేసి దేవుని పనిలో అవకాశం ఉన్నా పాలు పంపులు పొందని వారు మర్చిపోకూడదు నాగటి మధ్య చెయ్యి వేసి వెనక తట్టు చూసేవాళ్ళు చేతిసేయి అందుకే మేము ఏం చేస్తున్నామంటే సార్వత్రిక దేవుని సంఘంగా ఒకసారి నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి కానీ చెయ్యి తీస్తే నేను ఇక సంఘంలోనికి రాకుండా వెనక్కి తోసేస్తున్నాను గమనించాలి నా పిల్లలు డిప్యూటీ డైరెక్టర్స్ డైరెక్టర్స్ జాయింట్ డైరెక్టర్స్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్స్ విద్యార్థిని విద్యార్థులందరికీ చెప్తున్నాను ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి రోజులు గడిచే కొద్దీ దేవుని పని విస్తారంగా పెరుగుతున్నప్పుడు నీ కాలాన్ని నీ ఆరోగ్యాన్ని నువ్వు ఇవ్వలేక తప్పించుకు తిరుగుతున్నావు నీ వాళ్ళ కోసం అంటే నువ్వు నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసావు నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా సంపాదన నన్ను కన్నవారు అత్తమామలు బంధువులు ఇవన్నీ ఏంటి చెప్పండి నువ్వు నాగటి మీద చెయ్యి వేసి అప్పుడే తీసేసుంటావు మాకెప్పుడు తెలిసింది దేవుని పని ఉన్నా నువ్వు తప్పించుకుపోతున్నావు చూసావు అప్పుడు నువ్వు చెయ్యి తీసావని మాకు అర్థమవుతుంది ఎస్పెషల్లీ మై సెల్ఫ్ నాకున్న 71 సంవత్సరాల ఆయుష్లో ఉన్న ఎన్నో లక్షల మందిని చూసిన అనుభవం నాకుంది మీరు చాలా చిన్నపిల్లలు చెప్పినప్పుడు విన్నారా చెయ్యి పెట్టి వదలకండి వినలేదా ఒకసారి వదిలినా అంతే 100 సార్లు వదిలినా అంతే నువ్వు తప్పించబడ్డావు లోకం వైపు నీ దృష్టి మళ్ళించావు గతంలో 2 భాగాల్లో కూడా మనం విషయాన్ని ప్రస్తావించాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండాలి కదలకుండా ఉండాలి ప్రభువు కార్యాభివృద్ధి జరుగుతున్నప్పుడు నువ్వు మిస్ అయ్యావనుకో ప్రభు కార్యాభివృద్ధి యందు కార్యాభివృద్ధి జరుగుతుంది కార్యక్రమాలు జరుగుతున్నాయి
అనుకున్నప్పుడు నువ్వు జారిపోయావు అనుకో మళ్ళా రిపీట్ ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎన్ని ఇంత చక్కటి ఆదరణ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే మాటలు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినప్పుడు పౌలు గారు రాస్తూ సంఘానికి చెప్తున్నాడు కొరింథ సంఘానికి ఏమని నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు కదా మరి ఎందుకు మధ్యలో ఈ ప్రయాసంలో బ్రేక్ ఇస్తున్నారు మీరు అలాగని నువ్వు అన్నం వండుకోవద్దు భార్యతో ఉండొద్దు పిల్లలతో కలిసి ఉండొద్దు అని నేనేమనలేదు ప్రభు కార్యాభివృద్ధి జరుగుతున్నప్పుడు మీరంతా తినుట ఎందును నిద్రపోవుట ఎందును మీ భార్యల ఎందును పిల్లల ఎందును అంతా కలిసి ఉన్న వారిని చూస్తుండగా మరలా నువ్వు ఎవరి మీద మనసు పెట్టుకొని వెళ్తున్నావు బయటికి నీకు నాగటి మీద చెయ్యి ఉంచావన్నే సంగతి మర్చిపోయావా ఏదో రెండు రోజులకి మూడు రోజులకి వారం రోజులకి పది రోజులకి నెలకి రెండు నెలలకి నాగట మీద చేస్తావా మృత్యువు ఆఖరి క్షణం వరకు మృత్యువు నిన్ను తీసుకుని వెళ్ళినంత వరకు నువ్వు నాగటి మీద చెయ్యి తీయకూడదు మిగతా వాటికి ఏమి సమాధానం చెప్పుకుంటావో దట్ ఈస్ అన్నెసరీ టు గాడ్ అది దానికి అనవసరం నీకు అవసరమైనది నువ్వు చెయ్యి వేసిన తర్వాత నీ అనవసరమైన కార్యక్రమాల కోసం నీ చెయ్యి తీసేసావనుకో ఇదేది నా స్వార్థం కోసమే నేను చెప్పటం లేదు నీ ఉనికిని ప్రశ్నిస్తున్నాను తాను నిలుచున్నానను అనుకొని ప్రతివాడు ఏం చేయాలట పడిపోకుండా చూసుకో అన్నాడు ఇదేంటి నేను ఎప్పుడు నిలుచున్నాను కదా నేను ఎప్పుడు పడిపోతాను అనుకుంటున్నాను ఇదిగో పడిపోవాలంటే ఇవే కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకొండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటే ఎవరో వచ్చి తోసేస్తారనుకుంటావా నేను ఎవరు తొయ్యరు తోసేదే నేను తోస్తుంది కనబడదావు నువ్వు పడిపోతావు మెంటల్గా ఎప్పుడైతే నువ్వు పడిపోవడానికి కమిట్ అయిపోయావో దేవుడి దృష్టిలో నువ్వు నేరస్తువే తర్వాత ఉన్నా కూడా నువ్వు నిష్ప్రయోజనం నేను అన్నీ కూడా ఫేస్ టు ఫేస్ ఫ్యాక్ట్స్ చెప్తాను ఒకవేళ నువ్వు పడిపోయిన తర్వాత ఏదో ఆడబలవంతం ఈల బలవంతం అని దేవుడిలో ఉన్నాను అని నువ్వు అనుకుంటే అది నువ్వు నీ స్టాండింగ్ కరెక్ట్ కాదు నువ్వు స్థిరుడు కాదు నువ్వు స్థిరంగా నిలబడలేవు దేవునిలో కన్ఫర్మేషన్ అనేది నీ విషయంలో కష్టమే వాక్యం చెప్పేయచ్చు వాక్యం ఎవరైనా చెప్తారు నువ్వు చెప్పడం ఏంటి బైబిల్ చూసి వాక్యం ఎవరైనా చెప్పచ్చు చెప్పటంలో గొప్పవాళ్ళు కాదు నిలబడటంలో గొప్పవాళ్ళు చేయటంలో గొప్పవాళ్ళు అందుకే నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత లోతు భార్యను దేవదూతలు తీసుకెళ్ళిపోతున్నా ఏంటో పాపిస్టిది వెనక్కి చూసింది దేవుడితో వెళుతూ దేవుడు చెయ్యి పట్టుకున్నావని తెలిసి దేవునితో నీకు అన్యోన్య సంబంధం పెరిగిందని తెలిసి కూడా చెయ్యి విడిచిపెడుతున్నావంటే నాగటి మీద చెయ్యి తీస్తున్నావని అర్థం తాను నిలుచున్నాను ప్రతివాడు సరి పడిపోకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాడుగా నువ్వు ఒకసారి పడినా 100 సార్లు పడినా పడిపోయావు ఫెయిల్డ్ తర్వాత నువ్వు ఉన్న నిష్ప్రయోజనం నేను ముఖ్యంగా చాలామంది అడ్జస్ట్ చేసేసుకుంటున్నారు ఏదో ఒక రోజుకి రెండు రోజులకి మూడు రోజులకి కదండి ఏదో నా జీవితంలో ఒకసారి కదండి తప్పు చేశాను ఎప్పుడు ఏది ఎప్పుడు చేయను కదండి అనుకుంటున్నాను నీ అడ్జస్ట్మెంట్ బాధ అంటారు దాన్ని నిన్ను నీవే సర్దుకుంటున్నావు అందుకే సాతానికి ఒక పేరు పెట్టాను ఒక 40 ఏళ్ల క్రితం సర్దుబాటి సిద్ధాంతి అని సాతాను సర్దుబాటి సిద్ధాంతి
డేంజరస్ సిచ్యుయేషన్ ఇది నీకు కరోనా ఇప్పుడు ఏ సిచ్యుయేషన్లో ఉందో తెలుసా కరోనా ఉందనే సంగతి కూడా నీకు తెలీదు దాని సెకండ్ వేవ్ ఎలాగుందట కరోనా వచ్చినప్పుడు నీకు వాసన తెలీదు నీ నాలుక రుచి తెలీదు ఉందనే సంగతి తెలీదు 14 రోజులు శరీరంలో అది బాగా డెవలప్ అయ్యి ఆ తర్వాత బయటికి వస్తది అది ప్రారంభ కరోనా వైరస్ అది వచ్చి ఉన్న ఏర్పడు లాస్ట్ ఇయర్ నవంబర్ లో చైనాలో వుహాన్ లో ఆరంభమైనటువంటి కరోనా నవంబర్ 1st వేళ 1 ఇయర్ అయ్యింది 1 ఇయర్ లో అది ఎలాగా పరివర్తన చెందింది రూపాంతరం చెందిందని మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు అది వచ్చినట్టు కూడా మీకు తెలియదు 3 డేస్ లో మీరు చచ్చిపోతారు బీ కేర్ఫుల్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం సహోదరులారా చూసారా నేను పట్టేసుకున్నాను ఇకమన్న నేను పట్టుకున్నానా లేదా అని చూడవలసిన అవసరత నాకు లేదు నాగటి మీద చేయి వేశాను బాప్తిసం పొందినప్పుడు యేసుప్రభు ధరించేసుకున్నాను ఇప్పుడు నాకు ధారణలో యేసున్నాడా లేదా దర్నేను యేసును ధరించుకున్నానా అది ఇన్స్పెక్షన్ ఒక డ్రైవర్ బండి తీసే ముందు డిపోలో నుంచి దాని కండిషన్ బాగుందని సిగ్నేచర్ చేసి బస్సును రోడ్డు ఎక్కించాలి ఎనీ డ్రైవర్ అలాగే ఒక ఫ్లైట్ అలాగే ఒక ట్రైన్ పైలట్ కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి ఒక బుక్లో సిగ్నేచర్ చేయాలి వాళ్ళు బండి కండిషన్ ఆయిల్ కండిషన్ ఎలా ఉంది గ్యాస్ కండిషన్ ఎలా ఉంది ఎలక్ట్రికల్ పవర్ కండిషన్ ఎలా ఉంది ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది ప్రొఫెల్లర్స్ వీల్స్ కండిషన్ ఎలా ఉంది అన్నీ చూస్తాడు ఆయన చెకప్ ఫ్లైట్ టికెట్టప్పుడు ఎక్కువ గమనిస్తారు మీరు ట్రైన్ వచ్చేటప్పుడు డ్రైవర్ పక్కన ఉన్న కోచ్ని చూడగానే డ్రైవర్ని చూడగానే మీకు అర్థమవుతాయి ఒక నోట్స్ మీద సంతకాలు పెట్టి మరి నువ్వేమైనా ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నావా నీ విశ్వాసాన్ని ఏదో నేను బాప్తిసం ముందు 20 ఏళ్ళు అయింది అంటే ఆ రోజు నువ్వు ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకొని ఉన్నావా ఎంతకాలం తర్వాత మిస్ అయ్యావు సంవత్సరం తర్వాత మిస్ అయ్యావా పట్టుకున్న మరుసటి రోజే మిస్ అయిపోయావా ఫిలిప్పీలకి ఉత్తరాన్ని రాస్తూ అపొస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 13వ వచనం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోను అయితే ఒకటి మాత్రం నేను చేస్తున్నాను వెనక నేను చూడను వెనకున్నవి లక్ష్య పెట్టను వచ్చావు దిగావు వర్క్ చాలా ముమ్మరంగా సాగుతుంది డాడీ గారు నేను ఆపరేషన్ చేయించుకోవాలా కాళ్ళకి నేను చేయించుకోవాలి మరి నువ్వు నాకంటే చిన్నదానివి నేను చేయించుకోవాలి కాట్రెట్స్ 71 ఇయర్స్ పెరుగుతున్నాయి బాగా కనబడుతుంది బైబిల్ చదివేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది దానికి ఏమి నిర్ణయం తీసుకున్నానో తెలుసా సెమినార్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ ప్రపంచం అంతా వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఈలోగా గుడ్డోడి అయిపోతానా ఈలోగా గుడ్డివాడిని అయిపోతానా
దేవుని మీద భారం వేసిన తర్వాత ప్రస్తుతానికి అన్ని చక్కగా కనబడుతున్న వేళ నువ్వేమి ట్రైన్ నడపడం అవసరం లేదు, ఫ్లైట్ నడపడం అవసరం లేదు, బస్సు నడపడం అవసరం లేదు, కారు నడపడం అవసరం లేదు. ఇప్పుడు అర్జెంటుగా క్యాటరర్స్ తీయించేసుకోవాలి, వెళ్ళి వర్క్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. తప్పదు డాక్టరు 6 డేస్ కంపల్సరీ అంటే 14 రోజులు ఉంచాలి. నాకు చాలా పని ఉంది. కుమారుడు చెప్పాడు మా డాడీ గారు 5 రోజులకి విడిచిపెట్టాలండి, ఆయన చాలా అవసరతల్లో ఉన్నాడు, మేము చూసుకుంటాం ఇంటి దగ్గర. ఓకే, ఆయన ఈ 5 రోజులలో ఈ 6 రోజుల్లో అక్కడ ఏం పనుగుజరు జరుగుతుందో నాకు కావాలి. చక్రి ఇక్కడ వర్క్ అంతా వాడు చూసుకుంటున్నాడు. కన్స్ట్రక్షన్ షెడ్ నిర్మాణం అంటే అబౌవ్ 1 crore 25 lakhs. ఇప్పటికే ఇప్పుడు ఇంకా విస్తారమైన ముమ్మరంగా పని జరుగుతుంది. ఎందుకంటే ఇంచుమించు ఒక 30 మంది వర్కర్స్ వచ్చేసారు. ఇక్కడే ఉండి ఇక్కడే తింటూ ఇక్కడే పడుకుంటూ ఇక్కడే వర్క్ చేసేస్తున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళడం రావడం, అంతకుముందు అయితే 10 గంటలకు వర్కర్స్ వచ్చేవారు, 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇంకా లేవనకూడదు వర్కర్స్. ఇంకొక విశేషమైనటువంటి క్యారెక్టర్ వాళ్ళదే, వారంలో ఒకరోజే వస్తారు, 6 రోజులు రారు. మనసంతా కకావికలం అయిపోయేది. ఇన్ని డబ్బు, ఇన్ని లక్షలు, 125 లక్షలు ఖర్చు పెట్టాను. 125 lakhs, 1 crore 25 lakhs. భారీ నిర్మాణం. ఏదో చిన్నదిగా 2 ఏళ్ళకే పూర్తి అయిపోద్దని ఇంజనీర్ చెప్పగానే పనిచేసేవాడికే మతిపోయింది. భూలో నుంచి 10 అడుగుల లోతు నుంచి పైకి వచ్చాం. భూమి మీద నుంచి కాలమ్స్లో 15 అడుగులు గాలిలోకి వెళ్ళాం. అది షెడ్డు 40,000 చదరపు అడుగులు, చదరపు గజాలు, క్షమించండి, స్క్వేర్ ఫీట్. అంటే ఇంచుమించు అండి నా లెక్క ప్రకారంగా 80 సెంట్లు. ఒక ఎకరానికి 4,800 సెంట్లు. యాభై సెంట్లు ఒక ఎకరం. 2 ఎకరాలలో ఈ షెడ్ నిర్మాణం, 2 ఎకరాలు 4,800 చదరపు గజాలు, 4,800 చదరపు గజాలు అంటే 2 ఎకరాలు. వర్కర్స్ చూస్తే వారానికి ఒకరోజు వస్తున్నారు. ఇంత మహానిర్మాణంలో అనుకున్న టైంకి పూర్తి చేద్దామంటే ప్రారంభం ఇంజనీర్ అన్నమాట 2 నెలలు. కానీ ఫిబ్రవరిలో ప్రారంభించాం, నవంబర్ 1లో ఉన్నాం. 75% అయింది, 25% అవ్వాలి ఇంకా. పని హాస్పిటల్లో ఉన్నాను, నాకు రావాలి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. పని ఎంతవరకు సాగుతుంది, ఎంతవరకు నేను రోగగ్రస్తుడనై మృత్యువుతో పోరాడుతున్న వేళ నా తండ్రి పని ఎలా జరుగుతుందనే ఆవేశంతో అల్లాడిపోయాను. నేను డిశ్చార్జ్ అయిన వెంటనే వర్క్ చూడడానికి వెళ్ళిపోయాను, ఎంతవరకు వచ్చింది అని. ధ్యాస నాగటి మీద చేయి వేసిన తర్వాత వెనకాతలు ఉన్న వాటి గురించి ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదు? నా దగ్గర ఒక దేవుడిచ్చిన వాగ్దానం ఒకటి ఉంది, నా రాజ్యము నా నీతి మొదటి వెతుకు. ఆయన నాకు చాలా వాగ్దానాలు ఇచ్చాడు, బాక్సింగ్ రూప వాగ్దానాలు కావు.
ఆరాధ్యాయ 33వ వచనం మత్తయిసువార్త మత్తయిసువార్త ఆరాధ్యాయ 33లో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన రాజ్యమును నీతిని వెతకండి అప్పుడవన్నీ నువ్వేది జరగాలని నా గురించి కనుక అనుకుంటున్నావో అది జరుగుతుంది నీ గురించి ఏమి జరగాలని కోరుకోలేదు గనుక నువ్వు నా పనిలో ఉన్నావు గనుక నేను నీ పనిలో ఉంటాను దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కీ ఆఫ్ ది హెవెన్ ఈ మన వాళ్ళకి ఎందుకో ఎక్కటం లేదండి అంటే అంత నమ్మాలా దేవుణ్ణి అనే అనుమానంతో ఉంటున్నారు చాలామంది అంటే విశ్వాసంలో స్థిరులుగా లేరు వాళ్ళు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో చూసుకోండి సరిగ్గా ఒకసారి చెకప్ స్కానింగ్ చేసుకోండి మన మన బాడీని స్కాన్ చేయించుకుంటున్నా కానీ మన మైండ్ మనమే స్కాన్ చేయించుకోవటం లేదు స్కాన్ అని స్కానింగ్ బైబుల్ దగ్గర తీసుకురావట్లేదు మనం నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి మొదట నా పనిలో కదా మీరు ఉంటారా నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించొద్దు నా పనులు చేయటంలో ఎక్కువగా మరే పనులు చేసుకోవద్దనే కదండి దాని అర్థం కాదంటారా ఆలోచించండి ఈ జాగ్రత్తగా ఈ ఆలోచనలు ఈ క్రిటికల్ కరెక్ట్గా మీరు అది ఛేదించకపోతే డ్యామేజ్ అయిపోతారు మీరు నాకంటే ఎక్కువగా తన తల్లినైను తండ్రినైను భార్యనైను బిడ్డలైను ఇంటినైను ఆస్తులైన ప్రేమించేవాడు నా ప్రేమకు పాత్రుడు కాడు గెట్ అవుట్ రఫ్గా ఉంది చాలా రఫ్గా ఉంది ర్యాష్గా ఉంది దేవుడిది అంత గొప్ప దేవుడు కిందకు వచ్చేసరికి ఏమంటాడంటే కొత్త నిబంధనలో సంఘం పరిపూర్ణం అయిపోయిన తర్వాత పరిపూర్ణం అవ్వక ముందు ఏమన్నాడన్నమాట నా రాజ్యమున నీతో మొదట వెతుకు అప్పుడు అవన్నీ నీ అమ్మకు బాగులేకపోయినా నీ బాబుకు బాగులేకపోయినా నీ ఇంకేం బాగులేకపోయినా నీ వాళ్ళకు బాగులేకపోయినా అవన్నీ నా మీద వెయ్యిరా నేను చూసుకుంటాను వెళ్ళిపోయింది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు ఏమండి ఇప్పుడు కళ్ళు క్యాటరాక్ట్ ఏదో ఆపరేషన్ చేస్తా అన్నారట ఈవిడికి ఇప్పుడు ఆపరేషన్ చేస్తాం రమ్మని చెప్పిన వాళ్ళు డాక్టర్లే ఇక్కడ దేవుడు పని వదిలేసింది మొత్తం వెళ్ళిపోయింది అక్కడికి మీరు ఇవన్నీ నేను ఈ నిజంగా జరిగేసి చెప్తే కథలు చెప్పనండి ఎగ్జాంపుల్స్ మీకు కథలు చెప్పను నిజంగా నా కళ్ళతో చూసిన వాటిని నేను అనుభవించిన వాటిని నేను విన్న వాటిని మీకు చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు నీకు ప్రస్తుతం నీ కళ్ళు మూమెంట్ అసలు బాగోలేదమ్మా మాట మాడితే కళ్ళు గుడ్లు కదిపేస్తున్నావు నువ్వు ముందు గుడ్లు కదపకుండా మందులు వేసుకో తర్వాత అప్పుడు రా చూద్దాం గుడ్లు కదలే ఇలాగైతే మరి ఆపరేషన్ చేయడం సంబంధం మాకు కష్టమైపోద్దని డాక్టర్లు ఐ స్పెషలిస్టులు చెప్పారు అలాగే ఇంటి దగ్గర 1 మంత్ అయిపోయింది వచ్చేయమంటారా అంటే ఎక్కడికి వచ్చేస్తావు ఎక్కడ చెయ్యేసి వదిలేసి వెళ్ళిపోయావు మరి అప్పుడు నేనేమంటానో తెలుసా అండి నా నేనేమన్నానో తెలుసా రావద్దు అంటే నీ ఇంటి దగ్గర పనులన్నీ అయిపోయి నీ ఆరోగ్యం అంతా సెట్ చేసుకొని ఇలా వెళ్ళటం రావటం నువ్వు నాకటి మీద చెయ్యేసావా లేకపోతే డ్యాన్స్ వేస్తున్నావా నువ్వు దేవుని పని మీద చెయ్యేసి గేమ్ ఆడేవు అనుకో పిడి సుందరం అలాడిపోత చేయడు దిక్కుమాలిన బోధ కండిషనల్ బోధ దేవుడు మాటలు నా రాజ్యం నా నీతి వెతుకు అప్పుడు అవన్నీ నీకు ఇస్తానన్నానుగా నువ్వన్నీ ఇస్తానన్నావు కానీ మరి నేను ఎలగపోతే అవదు అంటే దేవుడి మీద నమ్మకం లేదు దేవుడు నీ గురించి ఆలోచించడు దేవుడు నిన్ను పట్టించుకోడు దేవుడు నీకేమి ఇవ్వడు నమ్మకం లేదు అంటే నువ్వు వెళ్ళి చేస్తే కానీ జరగదు ఏదో 1 or 2 days దట్స్ ఆల్ ఆ రోజులు పనిచేసిన తర్వాత
ఒకరోజు సెలవేలా తీసుకుంటాడు మనిషి, కాదని అంటాం లేదు. దేవుడు కూడా అంతే, ఏడవ దినాన విశ్రాంతి. నువ్వు విశ్రాంతి 7 రోజులు తీసుకొని 6 రోజులు తీసుకొని ఒకరోజు పనికి వస్తే విశ్రాంతి నీ కొరకు ఎలా నిలిచి ఉంటుంది? నీ కొరకు ఎలా కనిపెడుతుంది? నా విశ్రాంతిలోకి రాని కాలములు సమయములు అవే నిర్ణయించుకుంటాయి. ఏ రోజు కీడు ఆ రోజు ఆనాటికి సరిపోద్ది. ఎవ్రీడే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఎవ్రీడే ప్రోగ్రాంలో నువ్వు ఏం చేసావు అనేది క్యాలిక్యులేషన్లోకి వెళ్తుంది. ఏ నాటి కీడు ఆనాడే, ఏ రోజు తప్పులు చేస్తే ఆ రోజు క్యాలిక్యులేట్ అయిపోతాయి, ఏ రోజు మంచి చేస్తే ఆ రోజులన్నీ కాలం అంతా క్యాలిక్యులేట్ అయిపోద్ది. మత్స్యవార్త 6వ అధ్యాయంలో 34వ వచనం, రేపటిని గురించి మీరు ఎందుకన్నా ఆలోచిస్తున్నారు? రేపు డాక్టర్ గారు రమ్మన్నారండి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలండి. అర్జెంటుగా వెళ్ళిపోవడం, నువ్వు ఎక్కడి నుంచి వెళ్తున్నావో తెలుసు? దేవుని పనిలో ఉండి దేవుని పనికి ఎగనామం పెట్టి నువ్వు వెళ్తావు. మీకు సరిగ్గా ఎవరు చెప్పక మీరు ఇలా తయారవుతున్నారా? ఎవ్రీబడి అప్పుడప్పుడు నేను చెప్తున్నారు, ఎలాగెళ్తున్నావు కనుక నీ పనులు పూర్తి చేసుకొచ్చారా అంటే అక్కడికి వెళ్ళి చూసుకోవడాలో వినడాలో మాట్లాడుకోవడాలో సెటిల్మెంట్ చేయడాలో అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు రా నువ్వు పెళ్లి పెట్టుకున్నావు అంటే ఫిబ్రవరి అన్నాడు. మరి అమ్మాన్ దానికి ఇంత ఇన్ని రోజులా? నువ్వు వెళ్ళేటప్పుడు పనులన్నీ చూసుకొని వచ్చి ఎందుకు? నువ్వు దేవుని పనిలో ఉన్నావురా బిడ్డ. నువ్వు ఎవరో ప్రైమ్ మినిస్టర్ పనిలోనూ సీఎం పనిలో ఉంటే పర్వాలేదు, దేవుడు పనిలో ఉన్నావు నువ్వు. ఇట్ ఈస్ టూ బ్యాడ్. అసలు ఆ క్యారెక్టర్ డేంజరస్ క్యారెక్టర్. ఎందుకంటే నీ మనస్సు దేవుని మీద స్థిరంగా లేదు. ఒక స్పెషలిస్ట్గా, ఒక బైబిల్ స్పెషలిస్ట్గా చెప్తున్నాను, మీ మనసు దేవుని ఎదుట ఇంచుమించు 99% ఎవరిది పర్ఫెక్ట్గా ఉండదు. ఏదో ఒక ఆలోచన, ఏం తిందాం, ఏం కట్టుకుందాం, ఏం సంపాదిద్దాం, ఎలా పెళ్లి చేసుకుందాం, అమ్మాయి దొరుకుతుందా, పుణ్యకార్యం ఎప్పుడు చేద్దాం, అపవిత్ర కార్యం ఎప్పుడు చేద్దాం, పవిత్ర కార్యం ఎప్పుడు చేద్దాం, ఇదే నా ఆలోచనలన్నీ. నీకు దేవుడిచ్చిన కాలం తన పని చేసి తన ఆలోచనలో ఉండమని. నువ్వు ఉపయోగించుకున్నది నీ స్వార్థం కోసం సమస్తాన్ని ఉపయోగించుకుంటున్నావు. రేపటి నువ్వు గురించి నువ్వు చింతించొద్దు. రేపటి దినం దాని సంగతులు అంటే కాలం తన సంగతుల గురించి ఆలోచిస్తుందా? మరి నువ్వెందుకు ఆలోచిస్తున్నావురా? నువ్వెందుకమ్మా నువ్వు ఆలోచిస్తున్నావు? ఏనాటి కీడు ఆనాటికి చాలు అంటే నువ్వు ఏ రోజు చూసినా కీడునే కోరుకుంటావు, కానీ మేలుని కోరుకోవు. ఏనాటి కీడు నువ్వు కోరుకున్నావు అంటే కీడేరా అమ్మా? నువ్వు కీడే కోరుకుంటావు. దిస్ ఇస్ నాట్ ఎ రియల్ క్రిస్టియానిటీ. యు ఆర్ యాక్టింగ్ లైక్ ఎ క్రిస్టియన్ బట్ నాట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. ఫిలిప్పీ 3:13 ఏమంటున్నాడు పౌలు? నా ప్రియ సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్నానని కానీ, నేను తలంచుకున్నా అలాగా నేను పట్టేసుకున్నాను, నేను పడుకోకుండా పట్టేసుకున్నాను. ఆయన పట్టుకున్నోడే పట్టుకున్నానని తలంచుకోవద్దన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు పట్టేసుకున్నావు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. పౌలు గారు అంటున్నారు, నేను పట్టుకున్నాను, నేను గురియొద్దకే పరిగెత్తుచున్నాను, ఒకటి చేయిస్తున్నాను దీనిలో కరెక్ట్గా. నేను మరి సాల్వ్ అవ్వాలంటే నేను ఒకటి చేయాలి. ఏంటంటే వెనకున్నవి లక్ష్య పెట్టను. ఎవరు ఏంటి ఎందుకు ఎన్ని నష్టాలున్నా నా వెనుక ఎన్ని నష్టాలున్నా వెనుకున్న వాటిని
లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని పొందాలని గురు యుద్ధకే పరిగెత్తుచున్నాను. బై ఎంత మంచి వర్స్ అండి. 13 చచ్చిపోయింది, రాత్రి 1 గంటకు సమాధైంది, 13 చచ్చిపోయింది, తెల్లవారితే 14 1 గంటకు, 1 గంట అంటే 14 సమాధి కార్యం ముగించుకున్న కొడుకు వచ్చాడు. 14 మళ్ళా ప్రయాణం, అందరం బియ్యం బస్తాలు, నూనె డబ్బాలు, చింతపండు ఇవన్నీ పట్టుకొని ఇక్కడ పనికి మాధవలస, సమాధి మాధవలసలోనే కదా జరిగింది. పోగొట్టుకున్న తన చెల్లెల గురించి మాట్లాడుతూ ఆమె అంటుంది, ఒక సహకారి చనిపోయిన తర్వాత మరొక సహకారి అంటుంది, ఏమని ఇప్పుడు డాడీ గారికి ఏం తెలియనివ్వకండి, రేపు ప్రోగ్రామ్ ప్రాబ్లం అయిపోతే రేపు బయలు మళ్ళీ బయలుదేరడం ఆగిపోతుంది దేవుని పనికి అని అలా బయలుదేరిన ఆవిడ విదిన్ 4 డేస్ 5 డేస్లో ఆమె చనిపోయింది. నా తండ్రి చనిపోయాడు వెళ్ళొస్తాను అన్నప్పుడు మృతులు మృతులు పాతి పెట్టుకుంటారు నన్ను వెంబడించు అన్నాడు. చూసారా, ఈవెన్ ఆ టైం కూడా దేవుడు ఇవ్వడు ఇవ్వడు. నీ సమాధి, మీ వాళ్ళ సమాధి కూడా, నీ తండ్రి సమాధి కూడా వెళ్ళొద్దన్నాడు అక్కడ. ఏమంటే నా ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి రియల్ రియల్ ఇవ్వండి, ఇవన్నీ రియల్ రియల్ గాథలండి ఇవి. 13 రాత్రి 1 గంట అంటే 14 తెల్లవారితే, విదిన్ 4 అవర్స్లో మనం బయలుదేరిపోతున్నాం మాధవాల్సి. ఇప్పుడు డాడీ మనసులోకి ఏం పెట్టకండి, మనం వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం అంటుంది ఆమె అక్క. చెల్లి చనిపోయింది, సమాధి వచ్చింది, తెల్లవారికి వచ్చింది, 14వ తారీఖు వచ్చిస్తాం, 14వ తారీఖు ఈవినింగ్ ఈమె హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. విదిన్ 4-5 డేస్లో ఆమె కూడా చనిపోయింది. దేవుడు వాళ్ళని విశ్రాంతిలోకి తీసుకెళ్ళిపోవాలి, బాధల్లో ఉంచకుండా విశ్రాంతిలోకి తీసుకెళ్ళిపోవాలి అని ఆయన ఆశపడుతున్నాడు. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ బాధ లేకుండా మీరు ప్రశాంతంగా పనిలో ఉండాలి, మీరు ఇవన్నీ ఆలోచించకండి అని దేవుడు మమ్మల్ని సిద్ధపరిచాడు. నేను నా పని గురి వద్దకు పరిగెడుతున్నాను, నేను మానేయకూడదు, ఈవేళ పని ఆగకూడదు, పని ప్రారంభం అవ్వాలి, జరుగుతుండాలి అని. పని ప్రారంభించడానికి పని ఆగిపోతుందని ఆలోచనతో అక్కగారు వెంటనే బయలుదేరిపోయింది. విదిన్ అవర్స్లో మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయిపోయిందండి. 14వ తారీఖు ఈవినింగ్ కదండి జాయిన్ అయిపోయింది. దేవుని పని నాగటి మీద చెయ్యి, ఏంటి నీ ఆలోచన, ఏమైంది నీకు, ఎవరైనా చచ్చిపోతారా? ఇప్పుడు డాక్టర్ జాయిన్ అన్నాడు కదా ఆపరేషన్, మరి ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఇంటి దగ్గర పనులే, పుట్టినప్పటి నుంచి, పెళ్ళైనప్పటి నుంచి, పిల్లల కన్న దగ్గర నుంచి, దిక్కుమాలిన కాపురంలో ఎప్పుడో పనే. ఎంతకి దేవుడు పని ఎప్పుడు వచ్చింది మీ కాళ్ళ దగ్గరికి? మంచి ఆపర్చునిటీ దేవుని పని చేసే అవకాశం మీకు వచ్చింది. అందుకే నా పిల్లలు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. సార్వత్రిక దేవుని సంఘం దివ్యగా ఈరోజు ప్రపంచంలో నిలబడింది. సోమరులు ఉంటారు ఇందులో, దరిద్రులు ఉంటారు, పోతారు పోయేవాళ్ళు. అందుకే నేను పట్టించుకోవడం మార్చాను, పోతారు కదా పండే. ఈ ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఇస్రాయేలీలాగా అరణ్యంలో మోషే బొర తినేసినట్టు నా బొర తినేస్తారు. ఇస్ 100%. వచ్చేవాళ్ళ గురించి నాకు వేదన లేదు, కానీ వచ్చిన తర్వాత పోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళ గురించి వేదన మరీ ఎక్కువైపోయింది నాకు. ఏమి సాధించేద్దామని రై భూమి మీద ఏటి సంపాదించేద్దామని, ఏమి సంపాదిద్దామని, ఏమొస్తుంది ఇక్కడ, అన్నీ వదిలిపోతారు. ఎన్నో టూత్పేస్ట్లు వాడిన మీ పళ్ళు తలతలా మెరిసినా అవన్నీ మట్టిలోకి వెళ్ళిపోతాయి, కుళ్ళిపోతాయి. ఎన్నో సోప్స్, ఎన్నో షాంపూలు, ఎన్నెన్నో వాడుతున్నావు, ఎన్నెన్నో అందమైన బట్టలు, ఎన్నో ఎన్ని ఎన్ని సెంట్లు వాడుతున్నావు, ఏంటి తీసుకెళ్తావు? వాళ్ళ ముగ్గురు సమాధి రోజుకి చూస్తుంటాను, ఏమి సాధించారు దేవుని పనిలో సాకారులుగా సాధించారు. దేవుడు ఆ పనిని మెచ్చుకొని మిమ్మను ప్రశాంతమైన వాతావరణానికి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో తన పని జరిగిస్తున్న తన కొడుక్కి ఆటంకం ఉండకూడదని
నాకు అర్థమైంది. ఇది అనుభవం చేత తెలుసుకోవాలి. ఒక మాట బైబిల్లో చదువుదామండి. ఈ మూడో పాఠం ముగించుకుందాం. వచ్చేవారం నాలుగో పాఠం చెప్పుకుందాం. ఒక మంచి అనుభవంతో కూడినటువంటి వర్క్ చేయాలి. మీరు ఏదో చేస్తాం, ఒకరోజు పని, ఒకరోజు స్వార్థకి వెళ్ళాం, రెండు రోజులు స్వార్థకి వెళ్ళొచ్చాం, మూడు రోజులు స్వార్థకి వెళ్ళొచ్చాం, మాట్లాడడానికి వెళ్ళొచ్చాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం. శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. శ్రేష్టమైన కార్యక్రములు, నీకు ఆపరేషన్ చేయడం శ్రేష్టమైన కార్యక్రమం కాదు, నీ సంపాదన శ్రేష్టమైన కార్యక్రమం కాదు, నీ సంపాదన శ్రేష్టమైన కార్యక్రమం కాదు, నీ భార్య పిల్లలు శ్రేష్టమైన కార్యక్రమం కాదు, వాళ్ళు పెంచడానికి నిన్ను కన్నవారిని చూడడానికి శ్రేష్టమైన కార్యక్రమం కాదు. ఏమంటే నిక్కచ్చిగా చెప్తున్నాను ఇది. దేవుడు కావాలనుకునే వాళ్ళే నా దగ్గర ఉండండి, నా వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు నన్ను విడిచిపోండి. డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, జాయింట్ డైరెక్టర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, అడిషనల్స్ కానీ, అందరికీ ఇదే చెప్తున్నాను. మేము మిమ్మల్ని నన్ను వదిలి వెళ్ళిపోమని అంటాం లేదు. మీ దగ్గర ఉన్న వాళ్ళన్నీ మీరు హెచ్చరించవలసిన విధానం ఇది. శ్రేష్టమైన కార్యక్రమాలను ప్రేమించి వారే మన దగ్గర ఉంటారు. మిగిలిన కార్యక్రమాల్లో మనసు పెట్టుకోవాలనుకునే వాళ్ళని ఇంచుమించు మీ దగ్గరకు వచ్చి మళ్ళా వెళుతున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. ఒక పనిలో నిలకడగా ఉండని వాళ్ళు, వాళ్ళని సెండ్ దెమ్ అవుట్, బయటకు పంపించడం పర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉండటం వలన కొత్త వాళ్ళు ఈ మహాజ్ఞానాన్ని వంట పట్టించుకున్న టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి పాత వాళ్ళు తయారవుతారు. మరీ అయితే అలా అలాగైతే అలాగండి, ఎవరు ఇలా ఎలా తినమంటాడండి నేను మాంసాన్ని, నేను రక్తం, అది ఇలాగ ఉంటుంది ఇక నానుడి. ఎందుకంటే ఇంతవరకు మీరు ఎక్కడ చూడలేదు ఏ క్రైస్తవు ఏ సంఘాల్లో ఎవడు ఇలాడ బోధలు చేయడు. ఏమంటే కువైట్లో సురేష్ ఒక మంచి మాట, దేవా అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదములను మాకు ఇవ్వండి, అబ్రహాముకి ఇచ్చిన దేశములను మాకు ఇచ్చేయండి, అబ్రహాముకి ఇచ్చిన గొర్రెలు మేకలు అబో ఆ మందలు మాకు ఇచ్చేయండి. ఏమండి అబ్రహాం ఆశీర్వాదాలకు అబ్రహామును కొనియాడుతున్నారు. కానీ నా కొడుకు కువైట్ వాట్ ఏ వండర్ఫుల్ టాపిక్ ఆఫ్ ఆయన మెసేజ్లో నేను పంపించాడండి, నేను నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టాను, ఒకసారి చూడు ఆయన దాన్ని. చిన్నపిల్లోడండి, తన భార్య తను విడిచిపెట్టి ఏడేళ్ళు పైన అయిపోయింది, ఒక చక్కని అందమైన కొడుకు, నా నాని పిలుపుకు నోచుకోలేని నా కొడుకు సురేష్. ఎంత నలిగిపోతున్నాడంటే ఆ కష్టం నాకు తెలుసండి, ఆ బాధ. ఒంటరిగా ఉంటే ఎందరో దుష్టశక్తులు ఆయనకి ఏదేదో కడుతున్నారు, ఆయన అన్నిటినీ గెలుచుకుంటూ ఒక పక్క శరీరంలో షుగర్ అనే వ్యాధితో అధిక షుగర్ అండి నరకం అనుభవిస్తున్నాడు. మానసికంగా బాగలేడు, ఫిజికల్గా బాగలేడు. సంఘంలో ఎంతోమంది ఆ బిడ్డను ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. చూడండి ఎంత చక్కని మాట. దీని తర్వాత కూడా నాకు అవసరం, ఆయన రెండు పంపించాను, ఇది ఒకటి, దాని తర్వాత ఒకటి, దాని తర్వాత దియ్యు, దీని కూడా రెండోసారి నేను పంపించింది అయ్యో. ఓకే ప్లే ఒకసారి చూడండి మీరు అందరూ. మార్చేశారు మొత్తం, మోసపుచ్చేశారు సమాజాన్ని. ఏ చర్చి చూడండి ఆశీర్వాదం, ఏ బోధకుడు చూడండి ఆశీర్వాదం, ఏ సభలు చూడండి ఆశీర్వాదం, చిన్నవాడు బదులుకుని పెద్దవాడు వరకు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. దీని మీదే పడి బతుకుతున్నాయి సంఘాలన్నీ కూడా, బోధకులందరూ కూడా. యేసుక్రీస్తు గారు తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ కుమారుడు, సకల జగాలకు సృష్టికర్త అయిన దేవుని కుమారుడు. ఏం ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఈ భూమి మీద? ఇళ్ళ, ఫలాల, కారుల, సంపాదన,
ఉద్యోగాలు శిష్యులకు ఏవి ఆశీర్వాదాలు ఏ రోజున ఎక్కడ ఉంటారో తెలియక తలదాచుకోవడానికి చోటు లేక తిండి పెట్టేవాళ్ళు లేక ఎంత భయంకరమైన జీవితాన్ని వాళ్ళు గడిపారో తెలుసా ఎప్పుడైనా ఆలోచించారా క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారు క్రైస్తవులు ఆశీర్వాదాల పేరుతో ఆస్తిపాస్తుల చే ఏది శాశ్వతం ఏది విలువైనది దేన్ని మనిషి అనుసరించాలి ఏది క్రైస్తవుడు చేతబట్టుకోవాలి ఏది క్రైస్తవులు ప్రపంచానికి బోధించాలి ఆలోచించండి చూసారు కదండి ఆ గొంతులో గద్గద స్వరం కన్నీరు కనబడని కడుదుక్కు నీ భార్య గురించి ఏడుస్తావు నీ వాళ్ళ గురించి ఏడుస్తావు నీ నిన్న గురించి ఏడుస్తావు దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ నో వైఫ్ నో సన్ నో మదర్ ఫాదర్ లేట్ చనిపోయాడు ఎక్కడో ప్రాయదేశం ఎన్నో కష్టాలు ఈజ్ ఎ క్రిస్టియన్ ట్రూ క్రిస్టియన్ శ్రేష్టమైన కార్యములు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలుగుతోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలుగునట్లు మీరు దేవుని మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులనై కలిగి ఉండాలని కావాలని ప్రార్థించుచున్నాను చెత్తం తోసేయటం మంచిదండి నా పిల్లలందరికీ చెప్తున్నాను ఇలాగా చంచల మనసుకులైన వాళ్ళు అటు ఇటు ఊగుతున్న వాళ్ళు ఉండి ఊడిపోయేవాళ్ళు ఊడిపోతూ వస్తూ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయకండి లీవ్ దెమ్ వీలైతే బయటికి పంపేయండి ఈ చెత్త అంతా ఉండటం వలన గిజ్జోను అమాలేకీలతో ఓడిపోయేవాడు 32,000 మందిని తగిలి సందులో 300 మందిని పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు యుద్ధం యెహోవాది కనుక మనం అంతే షడ్డ దేవుడు నిర్మిస్తున్నాడు ఈరోజు నా పిల్లలు చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవి నెక్స్ట్ భాగం నెక్స్ట్ సండే చెప్పుకుందాం గాడ్ బ్లెస్ యూ